దేశంలో బుల్డోజర్ యాక్షన్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ సరికాదని తెలిపింది. యూపీలోని నేరస్తుల ఇళ్ల కూల్చివేతపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితుల ఇళ్లను కూల్చేసే అధికారం లేదని చెప్పింది. అధికారులు కోర్టుల పాత్ర పోషించొద్దని తెలిపింది సుప్రీంకోర్టు. దేశంలో బుల్డోజర్ యాక్షన్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ సరికాదని తెలిపింది. యూపీలోని నేరస్తుల ఇళ్ల కూల్చివేతపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితుల ఇళ్లను కూల్చేసే అధికారం లేదని చెప్పింది. అధికారులు కోర్టుల పాత్ర పోషించొద్దని తెలిపింది సుప్రీంకోర్టు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బుల్డోజర్ యాక్షన్ సుప్రీం ఆదేశాలు ఏంటి? చాలా కీలకమైన తీర్పు ఇది శ్రవంతి. యూపీకి సంబంధించి గత కొంతకాలంగా బుల్డోజర్ జస్టిస్ అక్కడ కొనసాగుతూ ఉంది. నేరస్తుల ఇండ్లపైకి నేరుగా బుల్డోజర్లను పంపించి అక్కడ ఉన్నటువంటి నేరస్తులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని జేసీబీలతో కూల్చేసేటువంటి ఘటనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాధితులు. దానిపైన విచారణ సందర్భంగా కీలకమైనటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ అధికారి, ఎవరైతే కార్యనిర్వాహక అధికారి ఉంటారో ఆయన పూర్తి స్థాయి న్యాయమూర్తి కాదు, ఆయన కోర్టులు చేసేటువంటి పనులు ఆయన చేయలేరు అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఎవరైనా నేరస్తుడికి సంబంధించినటువంటి శిక్షకు సంబంధించి శిక్షించాలే తప్ప ఆయన కుటుంబానికి సంబంధించిన లేకపోతే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ని ధ్వంసం చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు. అది పూర్తిగా ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఉల్లంఘనగా చూస్తున్నామంటూ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు అలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లకు సంబంధించి కూల్చివేతలకు పాల్పడతారో వాటికి సంబంధించిన పరిహారం వారి జీతాల నుంచే ఇచ్చేలాగా మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేసింది. విచారణ పూర్తి కాకుండానే ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించేటువంటి హక్కు వారికి లేదు. అది పూర్తి స్థాయిలో కోర్టులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. వాటిని కోర్టులే నిందితులకు కానీ లేకపోతే దోషులుగా నిర్ధారణ పూర్తయిన తర్వాత వారికి శిక్షలు విధించేటువంటి హక్కులు ఉంటాయి, కానీ వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ధ్వంసం చేయొద్దంటూ కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇండ్లను కూల్చడం దోషులకు సంబంధించినటువంటి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి చర్యలకు ఉపక్రమించద్దు. ఒకవేళ ప్రాపర్టీస్ని కనుక కూల్చివేతలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వాలి, ఒక ప్రొసీజర్ ప్రకారం అంటూ కూడా వెళ్ళాలంటూ కూడా ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. దానిలో భాగంగానే ప్రాపర్టీస్ కూల్చివేతకు సంబంధించి 15 రోజుల్లోగా వారికి సంబంధించి నోటీసులు అందించాలి. అది పోస్టల్గా కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్కి అంటించడం ద్వారా ఆ నోటీసులు అందించాలి. నోటీసులు సర్వ్ చేసిన తర్వాత నోటీసుల పైన న్యాయ పోరాటం చేసేటువంటి వెసులుబాటును కూడా కల్పించాలి అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. మొత్తంగా ఓవరాల్గా 3 నెలల్లోగా వీటికి సంబంధించినటువంటి పోర్టల్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కూల్చివేతలకు సంబంధించి కనుక నిర్ణయం సరైనదే అయితే దానికి సంబంధించి ఏదైనా పర్టికులర్గా దానికి సంబంధించినటువంటి రీజన్స్ చూపించడంతో పాటు ఆ ఎంటైర్ డిమాలిషన్కి సంబంధించినటువంటి వీడియోగ్రఫీని పూర్తి స్థాయిలో రికార్డ్ చేయాలనేది ప్రధానంగా చెప్పినటువంటి మార్గదర్శకాల్లో ఉన్నటువంటి అంశం. మొత్తంగా అయితే బుల్డోజర్ జస్టిస్కు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఇవి. ఎందుకంటే గతంలో యూపీలో చాలా వరకు చాలామంది నిందితుల ఇంటిపైకి బుల్డోజర్లను పంపి వారికి సంబంధించినటువంటి ఆస్తులను డిమాలిష్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాటిని ఛాలెంజ్ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఆ క్షణానికి వెళ్ళి బుల్డోజర్ తోటి న్యాయం చేసేటువంటి ప్రక్రియకు అయితే బ్రేక్ పడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఉల్లంఘించి ఎవరైనా చర్యలు తీసుకుంటే వారికి కంటెంప్ట్ కోర్టు ఆఫ్ కింద వారికి నోటీసులు అనేది కూడా సర్వ్ చేస్తాం. వాటికి సంబంధించి వారు కోర్టు విచారణ అనేది కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు సుప్రీంకోర్టు విడుదల చేసింది శ్రవంతి.